రోజ్ రోజుకు జిల్లాలో ఆ మంత్రికి పార్టీ అధిష్టానం నుండి బాధ్యత పెరుగుతుందంట. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ మంత్రికి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కీలకంగా మారిందంట. ప్రతి కార్యక్రమంలో తనకే బాధ్యత కల్పించడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ జిల్లాలో ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా చర్చ, అసలు వరంగల్ పొలిటికల్ సర్కిల్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో రాష్ట్ర గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి మొదటి నుంచి మంచి పేరే ఉంది. ఎస్టీ వర్గానికి చెందిన సత్యవతికి మంత్రి పది వరించినప్పటి నుంచి అడుగడుగునా అడ్డంకులే. అయితే రాష్ట్ర రాజకీయ చరిత్రలో బయటి పోరు కంటే ఇంటి పోరే ఎక్కువనేది సత్యవతి రాజకీయ ప్రస్థానంలో నిజమైందట. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా మంత్రి హోదాలో జిల్లాలో అడుగుపెట్టే సమయంలో సత్యవతికి తన అనుచరులు, కార్యకర్తలే తప్ప ఎవ్వరూ స్వాగతం పలకని పరిస్థితి. కానీ నేటి పరిణామాలు చూసుకుంటే మంత్రి సత్యవతి కేసీఆర్ కేబినెట్లో కీలకంగా మారారు. దీంతో మంత్రికి జిల్లాలో ప్రాధాన్యం పెరిగిందట. అప్పట్లో పెదవిరిచిన వారే ఇప్పుడు జేజేలు కొడుతున్నారట. అవినీతికి ఆమడ దూరంలో ఉన్న సత్యవతి ప్రజా సంక్షేమంలో ముందంజలో ఉండటమే ఆమెకు ప్లస్ పాయింట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ సత్యవతికే ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు కనిపిస్తున్న పరిణామాలు బట్టి చూసుకుంటే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని జిల్లా నుంచి మంత్రి సత్యవతికి పార్టీ జెండా ఎగురవేసే అవకాశం ఇవ్వడం నుంచి మొదలు పెడితే ఉమ్మడి జిల్లాలో పార్టీ తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై సత్యవతి ముందంజలో పాల్గొనడం జరుగుతున్న పరిస్థితులు చర్చకు మరింత దారితీస్తున్నాయి. అంతేకాకుండా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కేబినెట్ నిర్ణయంలో సబ్ కమిటీలు ఏర్పాటు చేసిన జాబితాలో కూడా మంత్రి సత్యవతికే చోటు దక్కడంతో జిల్లాలో మంత్రి సత్యవతికి ప్రాధాన్యం మరింతగా పెరిగింది. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణలో భాగంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం నేపథ్యంలో మంత్రి సత్యవతికి బాధ్యత మరింతగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరంగా సేవ చేసేందుకు సమయం ఆసన్నమవడంతో రాష్ట్ర కేబినెట్లో మంత్రికి ప్రత్యేక చోటు చేసుకోవడం కూడా మంత్రికి ప్లస్ అయింది. దీనికి తోడు రాష్ట్రంలో సివిల్ సప్లై, వైద్య ఆరోగ్య శాఖలు ఇలా రెండు శాఖలపై అధ్యయనం చేయాల్సిందిగా ఏర్పాటు చేసిన సబ్ కమిటీల్లో ఒకటైన వైద్య ఆరోగ్య శాఖ అధ్యయన కమిటీలో సత్యవతికి చోటు దక్కడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య అధికార యంత్రాంగం మంత్రి సత్యవతికి జవాబుదారీతనంగా మారింది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన ఉచిత టీ డయాగ్నటిక్ సెంటర్స్ ను సత్యవతి చేతుల మీదుగా ప్రారంభించడంతో జిల్లాలో మరో టాపిక్ ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్కు ఎంతటి ప్రాధాన్యం కల్పించిందో అంతే మేరకు అధిష్టానం వ్యవహార ధోరణిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తెరమీద రాజకీయాలకు ఇతర జిల్లాలకు ఇచ్చిన ప్రాధాన్యం మాదిరిగానే ఎస్టీ వర్గానికి చెందిన మహబూబాబాద్ జిల్లా వాసి రాష్ట్ర మంత్రి సత్యవతికి ప్రాధాన్యమిస్తుంది పార్టీ అధిష్టానం. ఇక తెరు వెనుక రాజకీయాలకు మరో మంత్రి ఎర్రబల్లి దయాకర్రావును వినియోగించుకుంటున్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. చంద్రబాబు నాయుడుతో రాజకీయం నేర్చుకున్న ఎర్రబల్లి తన టీడీపీ క్యాడర్ను ఆదుకునే పనిలో పడ్డట్టుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఎల్ రమణుడు పార్టీలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు చూస్తే అవుననే అంటున్నారు పార్టీ వర్గాలు. ఇలా తెరవెనుక రాజకీయాలకు మంత్రి ఎర్రబెల్లి పావులు కదుపుతుంటే తెరపై ముందుకు సాగుతూ మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రం జిల్లాలో ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సీఎం కేసీఆర్ వరంగల్లో పర్యటించిన సందర్భంగా ఎర్రబెల్లి నాతో పెట్టుకోవద్దంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ వార్నింగ్ ఇవ్వడంతో ఎర్రబెల్లి దయాకర్రావుకు ఉద్వాసన తప్పదనే చర్చ వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతుంది. చివరకు అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి మరి.